గత 21 నెలల నుండి 21 నెలలేందండి గత 22 నెలల కింద ఏదైతే రాష్ట్రంలో పనిచేస్తున్న 7000 చిలుకు పై చిలుకు ఫీల్డ్ అసిస్టెంట్లు 7600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుండి తొలగించారు మరి ఎప్పుడైతే వీళ్ళు విధులలో క్రమం కొనసాగుతున్న క్రమంలో వీళ్ళ కుటుంబాలు వీళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నాయి మొత్తం ఈ 7000 చిల్లర ఈ ఫీల్డ్ అసిస్టెంట్లకు గాను 36000 మంది వీళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నారు మరి వీళ్ళను ఉద్దేశపూర్వకంగా ఒకటేసారి పక్కకు జరపడం ఆ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడడం ఈ రోడ్డు మీద పడ్డ కుటుంబాలు సీతారాం నాయక్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారో అతను మానసిక వేదనతోటి ఆ సస్పెండ్ కాపీ తీసుకునే క్రమంలో అక్కడనే పడిపోవడం అక్కడి నుండి తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేయడం అక్కడ 2 రోజులుగా ట్రీట్మెంట్ చేసినా కానీ తుదిశ్వాస విడడం అలా కుటుంబం రోడ్డు మీద పడడం మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇక్కడున్న శాసనసభ్యుడు ఏం చేస్తున్నాడు ఇక్కడున్న మంత్రి ఏం చేస్తున్నాడు ఈయన ఈ కుటుంబాలు రోడ్డు మీద పడదానికంటే ఎక్కువ గోవాలో జరిగే క్యాంపు రాజకీయాలు కావాలి ప్రజాప్రతినిధులందరినీ గోవాకు పంపినరు ఒక్కొక్కరికి 10-10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి క్యాంపు రాజకీయాలు చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలవాలని చూస్తున్నారు ఒక్కొక్క ఎలక్షన్కు 1500 నుండి 2000 కోట్ల రూపాయల నిధులు పెట్టి ఎలక్షన్లలో సీట్లు గెలవాలని ప్రయత్నిస్తున్నారు మరి ఇక్కడున్న ప్రజలు ఇక్కడున్న సామాన్య వ్యక్తులు వీళ్ళ కుటుంబాలకు కనీస ఉపాధి లేదు హామీ లేదు ఇప్పుడు మరి పెద్దలు చెప్తున్నట్టు కనీసం ఉపాధి హామీలో పనిచేసుకున్నా కానీ డబ్బులు రావడానికి జాబ్ కార్డును తీసేసిండ్రట మరి ఏం జరుగుతుంది ఇక్కడ మరి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా ఈ శాసనసభ్యుడు ఉన్నాడా మంత్రి ఉన్నాడా సిగ్గుండాలి ఈ పరిపాలన చేయడాని కోసం ఏం చేసిరా ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు పని సక్రమంగా చేయలేదా పక్కన పెట్టినావు సరే నీకు ఎక్కువైతే ఇంకో ఉపాధి చూపెట్టాలి కదా ఎట్లా తీసేస్తావు పక్కకు పెట్టి దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరున్నారో వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతాం వాళ్ళకు సహకరిస్తాం మున్ముందు జరగబోయే ప్రతి కార్యక్రమంలో మేము వారు వెన్నంటనే ఉంటాం ఏదైతే బాధిత కుటుంబం సీతారాం నాయక్ కుటుంబానికి ఒక 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలి ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించే వరకు విడిచిపెట్టమని చెప్పి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి డిమాండ్ చేస్తుంది భారత్ మాతాకి జై